वेलकम बैक टू आवर चैनल गीतिका टिप्स एंड टाइमली वैरायटीज। इवाल्टि टॉपिक एक्सक्लूसिव टॉपिक अन्नमाट। ई वीक नुंची एव्री थर्सडे मनकु ब्यूटी टिप्स गुरिंची, नेचुरल टिप्स गुरिंची नेनु मीकु शेर चेसुकुन्नानु। खच्चितंगा थर्सडे रोजु ब्यूटी टिप्स इंका नेचुरल टिप्स मीरु ना वीडियोस लो चूडोच्चु। डोंट मिस इट, चाला विषयालु तेलुसुकोवच्चु। एला एंटी फेस अनेदि एला कापाडुकोवाली, हेयर तर्वात ఐస్ కి ప్రొటెక్షన్ ఎలా, అన్నిటి గురించి నేను చిన్న చిన్న టిప్స్ అనేది ఇస్తుంటాను, ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడండి। ఇవాల్టి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లేట్ చేయకుండా। అయితే ఇవాల్టి టాపిక్ మీరు ఆల్రెడీ థంబ్ నేల్ లో చూసుంటారు కదా। ఇంత డిస్కస్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను। ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి। దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు। ఎందుకంటే చాలా చాలా అప్డేట్స్ ఇస్తుంటాను కదా, అందుకనే మిస్ అవ్వకుండా చూడాలి మీరు। సో ఇప్పుడు మెయిన్ గా మన టాపిక్ ఏంటి అంటే, చూసారు కదా హౌ టు డిటర్మైన్ యువర్ స్కిన్ టైప్। స్కిన్ టైప్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు అందరికి ఐడియా ఉన్నట్టయితే। ఆయిలీ స్కిన్ అని, సెన్సిటివ్ స్కిన్ అని, నార్మల్ స్కిన్ అని, కాంబినేషన్ స్కిన్ అని, తర్వాత నార్మల్ స్కిన్, మీకు అందరికీ తెలుసు కదా ఇవి ఫైవ్ అన్నమాట। సో ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను, దాన్ని బట్టి మీ స్కిన్ టైప్ ఎలాంటిదో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట, చాలా ఈజీ। ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఇంటి దగ్గర ఉన్న ఒక అమ్మాయి, ఎలా నా స్కిన్ ఏంటో నాకు తెలియదు, దాన్ని బట్టి నేను ఫేస్ వాష్ అన్నా లేకపోతే క్రీమ్స్ అన్నా తీసుకోవచ్చు అని అనుకుంది। నా దగ్గరకు వచ్చి అడిగితే నేను అన్నాను, ఎందుకు స్కిన్ టైప్ తెలుసుకోవడం చాలా ఈజీ కదా, బేసిక్ అది తెలుసుకోవడము అని చెప్పేసి అన్నాను। అయితే ఎలా అని అడిగితే, సో నీకు తెలియదు అంటే మేబీ కొంతమందికి కూడా తెలియ ఉండొచ్చు, అందుకని ఒక వీడియో చేసి మా వ్యూయర్స్ కి నేను పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను। సో లేట్ చేయకుండా చెప్పేస్తానండి। ఫస్ట్ మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి। ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 25 మినిట్స్ to 30 మినిట్స్ జస్ట్ ఏం అప్లై చేయకుండా, అంటే కొంతమంది మాయిశ్చరైజర్ అని క్రీమ్స్ అని అలా వాడుతుంటారు కదా, ఏం వాడకుండా ఫేస్ అనేది అలా ఉంచేయండి। ఉంచేసిన తర్వాత 25 or 30 మినిట్స్, ఇంకా నాకు తెలిసి 1 అవర్ అయితే చాలా బెస్ట్ అండి, ఈజీగా మనకు తెలిసిపోతుంది। ఇలా వెయిట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, జనరల్ గా ఒక టిష్యూస్ ఉంటాయి కదండి ఇంట్లో, టిష్యూస్ తీసుకొని చీక్స్ పైన తర్వాత నోస్ పైన జస్ట్ ఆ టిష్యూ అనేది ట్యాప్ చేయండి। ట్యాప్ చేసినట్టయితే టిష్యూకి కొంచెం ఆయిల్ లాగా వెట్ లాగా అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీది ఆయిలీ స్కిన్ అని మనం తెలుసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళ స్కిన్ ఎప్పుడు రఫ్ గా డల్నెస్ గా కొంచెం బాగా ఇట్లా గట్టిగా ఉంటుందండి, మీకు తెలిసినట్టయితే ఎవరైనా చూసినట్టయితే అలాంటి వాళ్ళు కూడా టెస్ట్ చేయొచ్చు। మనం నార్మల్లీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి టిష్యూ తీసుకొని జస్ట్ చీక్స్ పైన కానీ నోస్ పైన కానీ టచ్ చేసినా కూడా స్కిన్ అనేది రఫ్ గా తర్వాత ఎక్కువ డ్రైగా ఉంటుంది కాబట్టి, టిష్యూ అనేది నార్మల్ గానే ఉంటుంది కాబట్టి వాళ్ళ దానికి డ్రై స్కిన్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు। నెక్స్ట్ స్కిన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ లో వచ్చేసి మనకు ఆయిలీ స్కిన్ ఉంటుంది, తర్వాత డ్రై స్కిన్ అనేది ఉంటుంది। సో అలాంటి వాళ్ళకి మనం టిష్యూ అనేది చీక్స్ పైన నోస్ పైన తర్వాత ఫోర్ హెడ్ పైన ట్యాప్ చేస్తే కనుక ఆయిలీ ఉంటుంది డ్రై స్కిన్ ఉంటుంది అని చెప్పాను కదా, ఈ టీ జోన్ అనేది ఉంటుందండి ఐబ్రోస్ నుంచి ఇలా నోస్ వరకు, సో అక్కడ మనకు ఆయిల్నెస్ ఉంటుంది డ్రైనెస్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ తెలుసుకోవచ్చు అది కాంబినేషన్ స్కిన్ అని చెప్పేసి। నెక్స్ట్ స్కిన్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ కూడా చాలా మందికి ఉంటుందండి। ఇది ఎలా అంటే, జనరల్ గా మనం ఏదన్నా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా క్రీమ్ గానీ మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు అయితే మీరు గమనించండి అయితే రెడ్ ర్యాషెస్ లాగా చిన్న చిన్నగా ఫేస్ మీద అనేది వస్తుంది, అలాంటి వాళ్ళకి అది సెన్సిటివ్ స్కిన్ అనేది ఉండొచ్చు। అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది కూడా వాళ్ళు అప్లై చేయొద్దు డైరెక్ట్ గా, జస్ట్ టెస్ట్ చేసుకోవాలి, టెస్ట్ చేసిన తర్వాతనే అది వాళ్ళ స్కిన్ కి సూటబుల్ లా కాదా అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి। ఒకవేళ ఇన్ కేస్ మీరు టెస్ట్ చేయాలి అంటే కూడా నేను చెప్తాను, మీరు ఇక్కడ హ్యాండ్ పైన కానీ లేకపోతే ఇక్కడ సైడ్ ఇట్లా నెక్ పార్ట్ కానీ అలా అప్లై చేస్తే కనుక బెస్ట్ సూటబుల్ అయితే హ్యాండ్ మీద ట్రై చేయండి, హ్యాండ్ మీద ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా అది అనేది మీ సూటబుల్ కి ఫేస్ కి అనమాట, అలా ట్రై చేసి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు తెలుసుకోవచ్చు ఏదన్నా క్రీమ్ గానీ మాయిశ్చరైజర్ గానీ మీకు సూటబుల్ లా కాదని చెప్పేసి। నెక్స్ట్ వచ్చేసి నార్మల్ స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకైతే నో ప్రాబ్లం, వాళ్ళ ఫేస్ కి ఏదైనా బాగా సూటబుల్ అవుతుంది అనమాట, ఫేస్ వాష్ చేయగానే కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, నార్మల్ ఉంటుంది వాళ్ళ స్కిన్, ఎలాంటి డిఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటిది ఉండదు।
హోప్ చూసారు కదా నేను అన్ని స్కిన్ టైప్స్ గురించి మీతో ఇవాల డిస్కస్ చేశా ఇవాల మీరు ఇలా చేసి మీ స్కిన్ టైప్ అనేది ఏంటో మీరు తెలుసుకోండి తెలుసుకున్న కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది తర్వాత నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్ లో ఏమైనా వీడియోస్ రిక్వెస్ట్ చేస్తే గనుక ఆ వీడియోస్ కూడా నేను మీకు చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు థాంక్యూ